వైద్యో నారాయణోహరి అనేటువంటిది మనం చిన్నప్పటి నుంచి విన్నది దేవుడితో సమానంగా చూస్తాం అలా చూడటం కారణం ఏంటంటే మన చిన్నప్పుడు డాక్టర్లు చిన్నప్పుడే మనం పెరిగేటువంటి క్రమంలో ప్రతి క్షణంలో కూడా వైద్యులు అనేటువంటి వాళ్ళు మనుషులకి ప్రాణాలు పోసేటువంటి శక్తులని మనకందరికీ పరిచయం ఉంది అవగాహన ఉంది ఐడియా ఉంది నడుచుకుంటూ వెళ్తున్నాం అయితే ఎక్కడ ప్రధానమైనటువంటి సమస్య వచ్చింది అంటే ఈ మధ్య అంటే వైద్య వృత్తిని వ్యాపారంగా మార్చడం వల్ల మొదట్లో ప్రభుత్వ కళాశాలలుండే ఫీజులు పరిమితంగా ఉండే తర్వాత ప్రైవేట్ కళాశాలలు వచ్చినాయి ఈవెన్ ప్రభుత్వ కళాశాలల్లో కూడా ఫీజులు పెంచుకుంటూ వెళ్ళారు ఇవాళ పేద మధ్యతరగతి అనేవాళ్ళు పొరపాటును కూడా మెడికల్ చదవడానికి కష్టం మధ్యతరగతి అయితే కనుక ఆస్తులు అమ్ముకుని చదవాలి ప్రైవేటు అదే పేదలైతే అసలు చదవడమే మానేయాలి అలా పేద మధ్య తరగతి ఎప్పుడైతే చదవడం మానేశారో అది కాస్త వ్యాపారాత్మక ధోరణి అంటే ఇవాళ మనం వెళ్తే మనం కనుక ఇప్పుడు అదేదో సినిమాలో డిక్కీ బలిసిన కోడి కాదో స్ట ఏది స్టేట్మెంట్ ఉంది కదా మన మహేష్ బాబు స్టేట్మెంట్ అట్లాగా ఇవాళ మన మనం ఎక్కడికన్నా ఈ నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళు ఓ మేకను ఒక కోడిను చూసిన సందర్భంలో అసలు నాన్ వెజ్ అలవాటు లేని వాళ్ళు ఏమో దాని అంద అది పరుగెత్తే విధానం అది హడావిడి చేసే విధానం చూసి ఆనందపడుతుంటారు అదే అది అలవాటు వాళ్ళని దాన్ని చూసినప్పుడు దీంట్లో ఇది ఎంత టేస్ట్ ఉంటుంది కదా అని నూరొరతూ ఉంటుంది అదే టైపులో ఇప్పుడు ఈ పేషెంట్ వచ్చినప్పుడు ఇలా డబ్బులలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు చూపు వీడి కెపాసిటీ ఏంటి వీడు ఎంత ఖర్చు పెట్టగలడు ఏం చేయగలడు అది అవసరమా కాదా అనేది సెకండరీ ఇదివరకేంటి జబ్బు జబ్బుకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇప్పుడు అట్లా కాకుండా మన కెపాసిటీని బట్టి ట్రీట్మెంట్ చేసేటువంటి స్టేజ్కి వచ్చేసింది దానికి కారణం ఈ చదువులని చదువు కొనటం మానేసి చదువు కొనటం స్టేజ్లోకి రావడం వల్లే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు తాజాగా ప్రైవేట్ ఆంధ్రప్రదేశ్లో జగన్కి హెచ్చరిక చేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఒక అల్టిమేటం జారీ చేసినాయి క్రాప్ హాలిడే తరహాలో మేము ఈ ఏడాది అడ్మిషన్లు తీసుకోము ఎందుకు అంటే ప్రభుత్వం ఫీజుల్ని భారీగా తగ్గించింది కాబట్టి మేము తీ మేము దాంతో మా గిట్టుబాటు కాదు అనేటువంటిది ఇక్కడ ఫీజులు పరంగా చూసుకున్నటువంటి ఇక్కడ ఇలాగా లెటర్లు రాసినటువంటి వాళ్ళల్లో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ నారాయణ మెడికల్ కాలేజీ డాక్టర్ పి సిద్ధార్థ కాలేజ్ ఇవన్నీ అంటే దాదాపుగా యూనియన్ అంతా కలిపెట్టారు ఇక్కడ కేటగిరీ ఏ కన్వీనర్ కోట ఫీజు నాలుగు లక్షల ముప్పై రెండు వేలు కేటగిరీ బి మేనేజ్మెంట్ కోట ఫీజు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు కేటగిరీ ఆర్ ఇన్స్టిట్యూషనల్ కోట యాభై లక్షలు పారా క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కేటగిరీ ఏ కన్వీనర్ కోట లక్ష ముప్పై ఐదు వేలు కన్వీనర్ బి కోట రెండు లక్షల డెబ్బై వేలు సి కోట పదిహేను లక్షలు ప్రీ క్లినికల్ డిగ్రీ అరవై ఒక్క వేల రెండు వందలు ఏ కేటగిరీ ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల బి కేటగిరీ ఎనిమిది లక్షలు సి కేటగిరీ ఇవి గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటిది వీటికి ఈ కోర్సెస్ని మేము నడపలేము అని చెప్పి మానేస్తున్నాం అని చెప్పేసి ఎట్లయితే మా వల్ల కాదని చెప్పేసి అటు మెడికల్ కాలేజు డెంటల్ కాలేజెస్ అసోసియేషన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక అల్టిమేటమ్ ఇచ్చారు మేము కాలేజీలు అడ్మిషన్సే మానేస్తామని చెప్పేసి అంటే ఇది ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ అని చెప్పడంలో అతిశయక్తే లేదు అంటే వీళ్ళకి కావాల్సిందైతే ఫీజులు భారీగా ఉండాలి వీళ్ళు పెట్టేటప్పుడు విద్యా సంస్థ మేము లాభాల కోసం వ్యాపారం చేస్తామని అంటే లేదు వీళ్ళందరూ ట్రస్టుల పేర్లతో పెడుతూ ఉంటారు ఏదో అంటే స్వచ్ఛంద సేవ చేస్తామంటూ దానికి వీళ్ళందరూ డొనేట్ చేశారని ప్రతిదానికి కూడా హాస్పిటల్స్ ఉంటాయి వీళ్ళు పెట్టేటువంటి హాస్పిటల్స్ ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి మనం వెళ్ళామంటే ఫీజు ఏమి ఉండదు కదా డైరెక్ట్గా మనం అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా ఇంకే వాళ్ళ ముందు ఓపీ దగ్గర నుంచి అన్నీ కూడా ఈవెన్ ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ కూడా మరి ఇవన్నీ కూడా అలాంటి ట్రీట్మెంట్ ఇస్తాయి అక్కడ పేరుకి అంటే ఇవన్నీ కూడా ఏది వీళ్ళకి టీచింగ్ కాలేజెస్ కాబట్టి టీచింగ్ కాలేజెస్లో కూడా ఫ్రీగానే పెట్టాలి కానీ ఫ్రీ అనేది మనకు చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని చేర్చిన తర్వాత నిమిషానికి ఒక్కొక్క స్లిప్ ఇస్తారు ఆ స్లిప్పు బట్టుకెళ్ళి కౌంటర్లోకి వెళ్తే ఇంత డబ్బులు కట్టమంటారు అదేంట్రా అని అడిగితే బయట కంటే తక్కువే కదా ప్రైవేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే మా దగ్గర అంటారు ఈ కాలేజీలు నడిపేటువంటి ట్రీ ఈవెన్ డయాగ్నసిస్ పేరుతో మళ్ళీ విపరీతమైన దోపిడీ డయాగ్నసిస్ అయితే కనుక అంటే అటు వీటికి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటళ్లలో డబ్బులు సంపాదిస్తున్నారు ఈవెన్ సీట్ల పరంగా చూస్తే మామూలు దోపిడీ ఉండదు ఒక్కొక్కటి అంటే ఇదేది ఫీజు ఫీజు కాకుండా మళ్ళీ ఇక్కడ కన్వీనర్ కోటాలు వీటిట్లో ఫీజులు ఎన్ఆర్ఐ కోటాలు వీటిట్లలో విపరీతమైనటువంటి వసూలు ఇది ఏ స్థాయిలో ఉంటుంది ఒక్కొక్క సీటుకి సంబంధించి అని లెక్కేసుకుంటే చెప్పడం కూడా కష్టమవుతుందేమో రెండున్నర కోట్ల నుంచి నాలుగున్నర కోట్ల రూపాయల వరకు డబ్బులు బలుకుతున్నటువంటి పరిస్థితి వీటి సీట్లకు సంబంధించి అంటే ఒక్కొక్క కేటగిరీకి సంబంధించినటువంటి కోర్సులకు ఉండేటువంటి రేట్లు ఆ విధంగా ఉంటుంటాయి ఎందుకు ఇది అంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళే చెప్పేటువంటిది ఏం చేస్తాం మరి కాలేజీలు మెయింటైన్ చేయాలంటే ఆషామాషీ కాదు కదా అని చెప్పి ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ విధమైనటువంటి ఇక్కడ దీంట్లో బాగా అలవాటు ఉన్నటువంటి మిత్రులు పంపించిన లెక్క అయితే ఎంబీబీఎస్ సీట్లు కోటి ముప్పై లక్షల నుండి కోటిన్నర పీజీ సీట్ రెండు పాయింట్ రెండు కోట్ల నుండి నాలుగు కోట్లు మేనేజ్మెంట్ కోట సీట్లు ఎంబీబీఎస్ బి కేటగిరీలో పదకొండు లక్షల పరిహారు పీజీ బి కేటగిరీ సీటు పన్నెండున్నర పర్ పరిహరు ఇది ఎస్టేట్ డిక్రీజ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్ ఇయర్ ఇది చెప్పినట్టు అంటే సీట్లు కనుక రేట్లు వీళ్ళు చెప్పినంత రేట్లు కనుక లేకపోతే కాలేజీ మూసేస్తామనేటువంటి బెదిరింపు మరి వీళ్ళు ఎందుకు సమాజ సేవ చేస్తామన్నారు వీళ్ళు ట్రస్టుల పేర్లతో ఎందుకు నడుపుతున్నారు దాని పేర్లతో రాయితీలు ఎందుకు తీసుకుంటున్నారు దాని పేరుతో ఈ ఇలాంటి పెద్ద పెద్ద ఎందుకు నడుపుతున్నారు అంటే ఫీజు సాధారణ ప్రజలు చదువుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి కళాశాలలు నడిపితే ఇంకా దానివల్ల ఉరికేది ధనవంతుల కోసం మాత్రమే వీళ్ళు కాలేజీలు నడిపేటట్టయితే ఉపయోగం ఏంటి అలాగని చెప్పి వదిలేస్తే మెడికల్ సీట్లు పోతాయి మనకి ఇక్కడ ప్రజల్లో మెడికల్ సీట్ల మీద ఉండేటువంటి ఇది తెలుసు మనకి అందు దానికి చైతన్య నారాయణ కళాశాలలతో పాటుగా అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ స్టార్టింగ్ అప్పటి నుంచినే కాదు టెన్త్ క్లాస్ అప్పటి నుంచి కూడా ఇప్పుడు బిగిన్ చేసేసారు ఎంబీబీఎస్ టైప్ కోర్సు ఇంజనీరింగ్ టైప్ కోర్సు ఇప్పుడు ఇంజనీరింగ్ తగ్గించేసి అందరూ ఎంబీబీఎస్ కోర్సు తీరా ఎంత చేస్తే బయటకు వచ్చాక ఈ వీళ్ళకి ఫీజు ఎంత వస్తుందా అంటే పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు డెంటల్ వాళ్ళకి పద్దెనిమిది వేల నుంచి పాతిక వేలు ముప్పై వేల రూపాయలు ఎంబీబీఎస్ చదివినట్టు మళ్ళీ పీజీ చేస్తే మాత్రమే అవకాశం ఉంటుంది పీజీలు ఎంత ఉంటుంది ఇక్కడ దీంట్లో వన్ పర్సెంట్ సీట్స్ కూడా ఉండవు పీజీకి అంటే ఇంత దోచుకునేదంతా ఇక్కడ దొరికిన చోటే దోచేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కనీసం ఈ సాధారణ ప్రజలకు విద్యను అందించే విధానమే లేదు గవర్నమెంట్లు కూడా అంతే మాకెందుకు వచ్చిన గొడవ అనేటువంటిది ఇప్పుడైతే గవర్నమెంట్ ఏదో మూడు నాలుగు చోట్ల మెడికల్ కాలేజీలు పెట్టాలన్నది నిర్ణయం తీసుకుంది దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తానంది కాబట్టి తీసుకుంది ఇప్పుడు దాన్ని బెదిరించడం కోసం వీళ్ళు ఈ పని చేస్తున్నారా లేదంటే నిజంగా ఆపేసేస్తారా ఇది తేలాల్సి ఉంది ఇది ఒక రకంగా జగన్ని ఇప్పుడు మళ్ళీ జనం ముందు దొంగగా దోషిగా నిలబెట్టడం ఇప్పుడు ఫీజులు తగ్గించడం అనే అని ఈ పేరెంట్స్ ఎవరు విన్నర్ పట్టించుకోరు అంటే అబోవ్ మిడిల్ క్లాస్ పేరెంట్స్కే వాయిస్ ఎక్కువ ఉంటుంది ఎందుకు వాళ్ళకి మీడియాతో పరిచయాలు ఉంటాయి లేదంటే పెద్ద సర్కిల్స్తో పరిచయాలు ఉంటాయి వాళ్ళు వచ్చేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని మా పిల్లల చదువుల్ని నాశనం చేస్తుంది ఇట్లాంటి స్టేట్మెంట్ అంతా ఇస్తారు అదే సందర్భంలో అవకాశం కోల్పోయేటువంటి లక్షలాది మంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరు కూడా నోరు మెదపడానికి అవకాశం ఉంది అంటే వాళ్ళు వచ్చి చెప్పినా కూడా మీడియా ఇది కూడా ఫోకస్ చేయదు దీంతో ఫీజులని తగ్గించాలి అన్నటువంటి ప్రభుత్వం పొద్దున మళ్ళీ న్యాయస్థానాలకు వెళ్ళి మళ్ళీ తీర్పు కూడా తెచ్చుకోవచ్చు మేము కంటిన్యూ చేయలేమంటే కనుక అవును వాళ్ళు మరి భరించలేనప్పుడు ఏం చేస్తారు మీరు ప్రభుత్వం వైపు నుంచి డబ్బులు అని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇలాంటి సిచువేషన్ ఇప్పుడు ఎందుకంటే మన ఇంజనీరింగ్ కాలేజీలో అదే కదా జరిగింది ప్రభుత్వం ఫీజుల్ని నియంత్రణ చేస్తుంటే లేదు మీరు కట్టాల్సిందే మొత్తం అని చెప్పేసి చెప్పింది అట్లాగే వీళ్ళకి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఇది మరొక థ్రెట్ అంటే ప్రభుత్వం ఒకటాలోచిస్తోంది ప్రభుత్వాన్నే బ్లాక్ మెయిల్ చేసి తమ వైపుకి అనుకూలంగా మార్పించుకోవాలనేటువంటిది వ్యవస్థలలో తమకున్నటువంటి కమాండుని బేస్ చేసుకుని చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ఏ వైపుకి దారితీస్తుంది చూడాల్సి ఉంది